ओम नमो वेंकटेशाय येड़कोंडलवाड़ा वेंकटरमणा गोविंदा गोविंदा वंदे देवं महांतं दरहसितलसद्वक्त्रचंद्राभिरामं नव्योन्निद्रावदाताम्बुज रुचिरविशालेक्षणद्वंद्वरम्यम् राजन्मार्तांडतेजः प्रसितसुभमहाकौस्तुभो भास्युरस्कं शान्तं श्रीशंखचक्राद्यमलकरयुतं भव्यपीताम्बराड्यम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः अस्मद्गुरुभ्यो नमः श्री श्रीनिवास परब्रह्मणे नमः श्रीमते रामानुजाय नमः। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु जगत कल्याणमूर्ति श्री श्रीनिवास स्वामी वारी दिव्य सन्निधि समीपंलो नाद नीराजन वेदिक पै स्वामी वारी यक्का दिव्य तत्व महिम कलिगिनटुवंटि अष्टादश महापुराणमुलोनि वामन पुराण वृत्तांतान्नि मनं तेलुसुकोवडानिकि वाचिक कैंकर्यंगा स्वामीवारी भव्यमैन दिव्यमैन अनुग्रहान्नि संप्राप्तिंपजेसुकोवडानिकि कलियुगंलो एकैक मार्गं नामस्मरण काबट्टि भगवत गाधरनु भगवत सेवतो पाटुगा भगवत कैंकर्यान्नि प्रसादिंपमनि चेप्पि आ एडुकोंडल स्वामीवारिनि मनस वाच कर्मण त्रिकरण शुद्धिगा सेविस्तू अष्टादश महापुराणमुलोनि मन श्री वामन महापुराणान्नि ई वेदिकपै प्रस्तावन चेसुकुंटू श्रवणं चेस्तू उन्नाम। एंतो भाग्य विशेषं चेत लभिंचिनटुवंटि ई मानव जन्मनि सार्थकत चेसुकोवालंटे भगवन् नाम संकीर्तनं भगवत् नाम श्रवणं तप्प वेरे मार्गमु लेदु अनि चेप्पि मनकि शास्त्रालु घोषिस्तू उन्नायि। वेद वेदांग तत्वज्ञुडैनटुवंटि श्रीमन्नारायण यొక్క अंशैनटुवंटि वेदव्यास महर्षिल वारु मनकि विरचिंचिनटुवंटि वेद वांग्मयंलोनि वेद सारमुलन्निटिनी कूडा अष्टादश महापुराणमुलोकि वारु उंचि दानिलो मनंदरिकी कूडा सकल विधमलैनटुवंटि क्षेममुलन्नी कूडा कलगालनि चेप्पि अष्टादश महापुराणमुलोनि सारान्नि मनकि तेलियपरचालने उद्देश्यं चेत आनाडु महर्ष्यादुल चेत ఒక్కొక్క పురాణాన్ని కూడా మనందరికీ కూడా అందింపజేశారు వేదవ్యాసుల వారు। మద్భయం భద్భయం దైవ భత్రయం వజతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటే అటాదశ పురాణముల యొక్క నామధేయములను ప్రతిరోజు కూడా ఉచ్చరించాలి కాబట్టి మనం మహాపురాణాన్ని వామన మహాపురాణాన్ని గాని ఈ భాగవత పురాణాది భవిష్యోత్తర పురాణాది స్కంద పురాణాది లింగ పురాణాది నారద పురాణము మొదలగాగల 18 పురాణములను ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా వారి నామధేయములను ఒక్కసారైనా కనీసం స్మరణ చేయమని చెప్పి శాస్త్రం చెబుతోంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ నామాలను మనం ఉచ్చరించుకుంటూ ఉన్నాం। ఎందుకయ్యా అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ అష్టాదశ పురాణముల యొక్క పేర్లను ఎవరైతే ఉచ్చరిస్తారో వారందరికీ కూడా అశ్వమేధ యాగం ఫలితం కలుగుతుంది అని చెప్పి సాక్షాత్ పురాణంలో చెప్పినటువంటి విషయం కాబట్టి పదే పదే మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం। ఇక మాస వైశిష్ట్యానికి వచ్చినట్లయితే స్వస్తి స్త్రీ చంద్రమాన ప్రకారంగా
శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్పర్తువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి స్వామివారు శ్రీవన్నారాయణి అంశైనటువంటి సూర్యనారాయణ స్వామి ఆవిర్భవించినటువంటి రవివాసరము గ్రహాధిపతి అయినటువంటి రవివాసరము ఇక విశాఖ నక్షత్రంతో ఈనాడు స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు విశేషంగా ఈ జ్యేష్ఠమాస వైభవంలో మరికొద్ది సేపట్లో శ్రీవారి సన్నిధిలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈరోజు నుండి 3 రోజుల పాటు విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు 3 రోజులు కూడా మన శ్రీవారి సన్నిధిలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైఖానసాగమ శాస్త్రోక్త ప్రకారముగా శ్రీమన్నారాయణుడికి త్రివేంకటనాథుడికి జరుగుతాయి. అదే ప్రకారంగా మన శ్రీవారి అనుబంధ ఆలయం అయినటువంటి గోవిందరాజస్వామి వారి సన్నిధిలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రతినిత్యము కూడా మనం తలుచుకోవాల్సినటువంటి నామధేయం ఒకటి ఉంది, అది కురుక్షేత్రం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ ప్రారంభం చేస్తారు భగవద్గీత. ఆ కురుక్షేత్రంలో కూడా ఆగమ శాస్త్రోక్త ప్రకారముగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీవారి దేవేరి అయినటువంటి పద్మావతి దాయారుల యొక్క సన్నిధిలో తెప్పోత్సవాలు గత 3 రోజుల నుండి కూడా ప్రారంభమయ్యి నిన్నటి రోజు సాయంత్రం దేవేరి శ్రీ పద్మావతీదేవి ఈరోజు రేపు కూడా తెప్పలపై విహరిస్తూ భక్తులందరినీ కూడా సాక్షాత్కరింపజేస్తారు. ఇక ఈనాడు ఆదివారం అనగా భానువాసరం కాబట్టి శ్రీవారి సన్నిధి సమీపంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారికి కూడా చక్కగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది మరికొద్ది సేపట్లో. ఇవన్నీ కూడా ఈ మాసంలోని వైశిష్ట్యాలే. ఇక ప్రత్యేకించి ఈరోజు భూతం సరస్త మహదాత్మజ భక్తనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహానే భక్తాంఘ్రిరేణ పరకాల గితీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమణిం ప్రణదోస్పి నిత్యం అన్నట్లుగా మన పన్నిద్దరు ఆళ్వార్లలో ప్రప్రథముడైనటువంటి పూజనీయుడైనటువంటి మన నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్రం కూడా ఈరోజే రావడం మరింత విశేషం. వృషభేతు విశాఖాయాం కురుకాపురి కారిజం పాండ్యదేశౌ కళేరాధౌ శఠారిం సైన్యపం భజే అని శ్రీ తింత్రిణీ మూలధామ్నే శ్రీ శతకోపాయ మంగళం. మన దక్షిణ దేశంలో ప్రస్తుతం ఆళ్వారు తిరునగరి అనేటువంటి గ్రామంలో స్వామివారు నమ్మాళ్ళవార్లు తింత్రిణీ మూల ధామంలో అనగా చింత చిట్టు దగ్గర అక్కడ ఉద్భవించి ఈ స్వామివారి గురించి శ్రీమన్నారాయణ యొక్క తత్వాన్ని గురించినటువంటి చెప్పినటువంటి మహనీయులు నమ్మాళ్ళవార్లు అవతరించినటువంటి తిరునక్షత్రం కూడా ఈరోజే రావడం మరింత విశేషంగా ఉంది. శ్రీ విజ్ఞాన దిశోత్తరే అని కలివరు కలవు వర్షే ప్రమాద్యాక్వజే శ్రీ విజ్ఞాన దినోత్తరే అహని కలౌ వర్షే ప్రమాద్యాహ్వయే మాసే మాధవధాంని భార్గవదినే తరక్షే విశాఖాభిజే లగ్నే శుద్ధ చతుర్దశీ తిథియుతే శ్రీమత్కులీరేపిచ క్షిత్యాం ప్రాదురభూత్ పరాంకుశకవిః భాగ్యోదయాన్మాదృశాం. ఈ నమ్మాళ్ళవార్లు మనకు సాయించినటువంటి తిరువాయుమైనటువంటి 1000 పాసనములు చాలా విశేషమైనటువంటి పాసనములు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే నమ్మాళ్ళవార్లు ఆవిర్భవించి తింత్రిణీ మూలధామంలోనే ఉండి మనందరికీ కూడా భక్తి తత్వాన్ని ద్రవిడ ప్రబంధ రూపంలో అందించినటువంటి వారు నమ్మాళ్ళవార్లు. ఆ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధములలో తిరువిరుత్తం అని అంటారు మొదటిది, అది ఋగ్వేద సారం.
ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వేదములు నాలుగు వేదముల యొక్క సారాన్ని కూడా మనకి వివరంగా అందించారు నమ్మాల్ వాళ్ళు. అందులో ఋగ్వేద సారమైనటువంటిదే తిరువిరుత్తం అని అంటారు. ఇక రెండవది యజుర్వేద సారం తిరువాసిరియం అని అంటారు. ఇక మూడవది పెరిగ తిరువందాది అంటారు, దానినే అథర్వేద సారం అని అంటారు. మిగిలినటువంటి తిరువాయుమై ఉందే అది సామవేద సారం. వేదానాం సామవేదోస్మి అని చెప్పి మన గీతాచార్యుల వారు చెప్పినట్లుగా నమామ్యహం ద్రావిడ వేద సాగరం అని అంటారు ఈ పరాంకుశులని మన నమ్మాళ్ళ వారులని. ఈ నమ్మాళ్ళ వారులు సాధించినటువంటి తిరువాయువయ్యి వెయ్యి పాశ్రములు కూడా అత్యంత రమణీయంగా ఉన్నాయి. వారు సాధించినటువంటి దాంట్లోనే మన తిరువేంకటమడయానం గురించినటువంటి పాసురాలు కూడా ఎంతో వైభవంగా స్వామివారిని కీర్తించి ఆళ్వార్లు మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండి భక్తితత్వాన్ని తెలిపినటువంటి మహనీయుల యొక్క తిరునక్షత్రం కూడా ఈరోజే రావడం మరింత విశేషంగా ఉంది మనందరికీ కూడా. ఈ మాసంలో జ్యేష్ఠ మాసంలో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడంతో పాటుగా ఉపవాసములు ఉండి గంగానది మొదలుగా గల నదులలో స్నానమాచరించి ఉపవాసములు ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణోత్తములందరికీ కూడా భూరి దక్షిణలు ఇచ్చి దానములు విశేషంగా ఈ మాసంలో గొడుగు మరియు నెయ్యి పప్పు బెల్లం మొదలుగా గల ధాన్యములన్నీ కూడా బ్రాహ్మణోత్తములకి దానం ఇస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి జ్యేష్ఠమాస వైశిష్ట్యం మనకు తెలుస్తోంది. అటువంటి దివ్య జ్యేష్ఠమాసంలో స్వామివారి దివ్య సన్నిధిలో తిరువేంకటమడయాన యొక్క సమక్షంలో ఈ నాదనీరాధన వేదికపై మనం నారద మహా వామన మహాపురాణాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. నారద మహాపురాణము, లింగ పురాణము, వాయుపురాణము, స్కాంత పురాణము మొదలుగా గల అష్టాదశ మహాపురాణములలోని ఒకటైనటువంటి శ్రీ వామన మహాపురాణంలోని వృత్తాంతాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాము. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం వలన మనందరికీ కూడా సకల శుభాలు కూడా కలగాలని ఉద్దేశం చేత ప్రతి ఒక్కరిని కూడా పదే పదే ప్రతిరోజు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకయ్యా అంటే గోవింద నామస్మరణ చెయ్యండి అని చెప్పి, గోవింద 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 అని ఎందుకు చెప్పండి అని చెప్పి ప్రతిరోజు కూడా ఈ సభా వేదికపై నాదనీరాధన వేదికపై నుండి భక్తులందరినీ కూడా కోరుతూ ఉన్నామంటే, ఒకసారి గోవింద నామ సంకీర్తనం చేసినట్లయితే కలి కల్మఠమైనటువంటి నాశనములన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి పురాణములు చెబుతున్నాయి. కాబట్టి గోవింద నామస్మరణ చెయ్యండి అని చెప్పి అందరినీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అటువంటి దివ్యమైన భవ్యమైన రమ్యమైనటువంటి శ్రీవారి సన్నిధిలో మనం శ్రీ వామన మహాపురాణంలోకి ఈరోజు వృత్తాంతంలోకి అడుగుడడానికి ముందుగా నిన్నటి రోజు ఆ బ్రహ్మ హత్య దోష నివారణ కొరకు పరమేశ్వరుడు కాశీక్షేత్రానికి వెళ్ళడం, ఆ కాశీక్షేత్రాన్ని దర్శించండి అని చెప్పి అక్కడ దగ్గరలోనే ప్రయాగ అని ఉంది, ఆ ప్రయాగలో స్నానమాచరించండి, గంగానదిలో స్నానమాచరించండి, కాశీక్షేత్రానికి వెళ్ళండి అని చెప్పి ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు ఆ పరమేశ్వరుడికి తెలియపరిచాడో అత్యంత రమణీయమైనటువంటి కాశీనగరము, కాశీ పట్టణము, కాశీక్షేత్రం అని చెప్పి మనం నిన్నటి రోజుని ప్రస్తావన చేసుకున్నాం. ఎందుకు ఇలా చెప్తున్నామంటే కాశీ 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 అని ముమ్మార్లు పలికినదే చాలట, మనం పూర్వజన్మలోని చేసినటువంటి సమస్త దోషములన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెబుతోంది, పురాణాలు చెబుతున్నాయి. ముక్తిని కోరుకునేవారు కాశీక్షేత్రంలో నివాసం చెయ్యాలట. అలాగే శ్రీవారి క్షేత్రంలో భగవద్ రామానుజాచార్యుల వారు సాంప్రదాయ ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి పంచవేరాత్మకమైనటువంటి ఈ యొక్క సన్నిధిలో స్వామివారిని ప్రతినిత్యం మనం ఎలాగైతే సేవించుకుంటూ తరించుతూ ఉన్నామో అలాగే
काशी क्षेत्र निवास उत्तर वाहिनी गंगा नदी स्नानमाचरी प्रशांत मनस्सु विश्वनाथुन्नि एवरैते सेविस्तारो आ विशालाक्षी अम्मवारिनि अन्नपूर्णादेविनि कालभैरवेश्वरुन्नि एवरैते सेविस्तारो वारंदरिकी कूडा आनंदं कलुगुतुंदि अनि चेप्पारु एवरैते ఉద్వేగంతోటి మాట్లాడుతూ ఉంటారో వారందరూ కూడా ఒక్కసారి కాశీ నగరాన్ని స్మరణ చేస్తేనే వారిలోనటువంటి ఉద్వేగమంతా కూడా తొలగిపోయి ప్రశాంత చిత్తంగా ఉంటారని చెప్పి శాస్త్రం చెబుతోంది. మనసాభివ కర్తవ్యో మేనోత్ర విజగీషద అత్యత్రమక్షయం యస్మాత్ సుకృతం సుకృతీతరం. ఇతర ప్రదేశములలో చేసినటువంటి పాపములన్నీ కూడా కాశీ క్షేత్రంలోకి అడుగడిన వెంటనే తొలగిపోతాయట. కానీ ఆ వారణాసిలో చేసినటువంటి పాపములు మాత్రం కోటి జన్మలెత్తినా కూడా అవి తొలగవు అని చెప్పి శాస్త్రం చెబుతోంది, పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి దాని జోలికి మనం వెళ్ళొద్దు, పాపం మనకు చేయొద్దు. అంటే ఏంటి, మంచి మార్గంలో నడవడమే పాపం చేయకుండా ఉండడం. ఇక కాశీలో తెలిసి పాపం చేసిన వారికి గాని తెలియక చేసినటువంటి వారికి గాని 30,000 సంవత్సరాలు రుద్రపిశాచ జన్మ కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. అయితే వారందరూ కాశీ వాసం చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకి శాస్త్రం కూడా చెబుతోంది. కాబట్టి మోక్షపురి అన్నారు దీనిని, కాశీని. అటువంటి పాపములన్నీ కూడా తొలగించే కాశీ క్షేత్రాన్ని దర్శించమని చెప్పారు శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడికి. అశాశ్వత విదం జ్ఞాత్వా మానుష్యం బహుకిల్ విషం అవిముక్తవ్యం సదాసేవ్యం సంసార భయమోచకం. ఈ సంసారమైనటువంటి సాగరం నుండి విముక్తులు కావాలి అంటే క్షేత్రవాసం చెయ్యాలి అని చెప్పి పెద్దలు మనకి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించండి, అక్కడ విశ్వే గంగా నదిలో స్నానం ఆచరించండి. తద్ అంగభూతంగా వారణా అసి అనేటువంటి రెండు నదులు అక్కడే కూడా ఉద్భవించాయి. ఆ రెండు నదులు కూడా పరమ పూజ్యమైనటువంటివి, రెండూ కలిపితేనే వారణా అసి వారణాసి అయ్యింది. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ధామం అది. అక్కడే నేను దగ్గరలో ప్రయాగ క్షేత్రంలో యోగసాయిగా నేను విహరిస్తూ ఉంటాను. సమస్తమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రాన్ని దర్శించండి అని చెప్పారు. ఎందుకు మనం పదే పదే కాశీ 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 అంటున్నామంటే, కాశీ అని పేరు చెప్పగానే మనలో ఉన్నటువంటి కల్మభావములన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మరొక్కసారి కాశీ 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 అంటున్నాం. ప్రతినిత్యము శ్రీవారి సన్నిధిలో ఇలాగితే గోవిందా 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 అని చెప్పి మనం నామస్మరణ శరణ చేస్తున్నాము. అలాగే కాశీ క్షేత్రానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ నామం చెప్పినట్లయితే మనకి ముక్తి కలుగుతుంది అని చెప్పారు శాస్త్రం. పరమ పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి వారణాసి అది. ఆ ప్రదేశాన భోగులు యోగులు ఎంతో మంది ధ్యానం చేసుకుని తరించినటువంటి వారు ఎందరో ఉన్నారు. అయ్యా పరమేశ్వర, ఆ నగరం అంతా కూడా ఆకాశాన్నండేటటువంటిగా, ఆకాశం అంత ఎత్తైనటువంటి దేవతాయుధాలన్నీ కూడా ఉంటాయి. చంద్రకాంతిని పోలేటువంటి ప్రకాశంతో విహరిల్లుతో ఉంటాయి, రెపరెపలాడుతూ ఉంటుంది. సుందరమైనటువంటి పతాకాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పగటయంతు కూడా సూర్యరశ్మినే నిరోధించేదంత శక్తి కలిగినటువంటిది క్షేత్రం, కాశీ క్షేత్రం అని చెప్పి అక్కడ వెళ్ళి స్నానమాచరించి ఉండండి అని చెప్పి ఎప్పుడైతే పరమేశ్వరునికి తెలియపరిచారో వెంటనే ఈ ప్రకారంగా చేస్తున్నారు ఆ పరమేశ్వరుడు. ఈదృశాయాం సురేశేన వారాణస్యాం మహాశ్రభే వసతే భగవాన్ లోలః సర్వపాపహరో రవిః దశాత్మమేదం యత్ప్రోక్తం మదంశో యత్ర కేశవః తత్ర గత్వా సురశ్రేష్ఠ పాపమోక్షమవాప్స్యసి. ఓ ఈశాన పరమేశ్వర, వారణాసి పుణ్యాశ్రమంలో సర్వపాపిగా హరుడు ఉన్నాడు. అక్కడ సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా పోగొట్టే లోలార్క దేవుడు అక్కడే విజయం చేసి ఉన్నాడు.
దశాశ్వమేధ క్షేత్రంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం ఇది. ఓ స్వరశ్రేష్ట, అతడికి వెళ్ళి నీవు పాప విముక్తుడు అయ్యాయో అవయ్యా అని చెప్పి చెప్పారట. ఇలా చెబుతూ ఉన్నారు, ఇత్యేవ ముక్తో గరుడధ్వజేన వృషధ్వజస్తం శిరసాభరణం యా జగామ వేగాద్ గరుడో యథాసౌ వారాణసీం పాప విమోచనాయ గత్వా సుపుణ్యాం నగరీం సుతీర్థాం దృష్ట్వా తలోలం శతశాస్త్రమేధం స్నాత్వాదతీర్థేన విముక్త పాపః స కేశవః ద్రష్టం ఉపాజగామ. కేశవం శంకరో దృష్ట్వా ప్రణిపత్యేన బ్రవీత్. ఆ గరుడద్భుతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క పలుకులన్నీ కూడా విని వెంటనే మన వృషభధ్వజుడు వెంటనే ఏం చేశారు, శిరస్సు మంచి పాదావందనం చేసి పాప విముక్తి కొరకు వారణాసి క్షేత్రానికి వెళ్ళారట పరమేశ్వరుడు. పవిత్ర తీర్థాలతోటి కూడినటువంటి ఆ క్షేత్రాన్ని నగరాన్ని దర్శించారు, అందులో స్నానం ఆచరించారు. ఆచరించిన వెంటనే దశాశ్వమేధంలో ఉన్నటువంటి లోలార్క భగవానుని కూడా దర్శనం చేశారు. సకల పాపముల నుండి కూడా ముక్తుడైనటువంటి శంకరుడు తిరిగి మరలా కేశవుని చూడ్డానికై వెళ్ళాడట. వెళ్ళి అక్కడ కేశవుడికి తిరిగి మరలా నమస్కారం చేసి ఇలా అడుగుతూ చెప్తూ ఉన్నారు, తవ ప్రసాదాత్ హృషీకేశ బ్రహ్మ హత్యాక్షయం గత నేదం కపాలం దేవేశ మదస్తం పరిముంచది కారణం వేద్వి నచతతు ఏతన్మే భక్తుమర్హసి. ఓ ఋషికేశ, నీ దయ వల్ల కాశీక్షేత్రంలో స్థానమాచరించినటువంటినే బ్రహ్మహత్య తొలగిపోతుంది అని చెప్పి మీరు చెప్పారు, తొలగిపోయింది, అలాగే ఆనందంగా ఉంది నాకు. మరి ఈ వామహత్యంలో కపాలం అలాగే ఉండిపోయింది స్వామి, ఆ కపాల విముక్తి ఎలా కలుగుతుంది అని చెప్పి తిరిగి మనలా ప్రశ్న వేశాడట పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుణ్ణి. అందుకు మహావిష్ణువు గారు ఈ ప్రకారంగా చెబుతూ ఉన్నారు అని చెప్పి మనకి పులస్య మహాముని గారు చెబుతున్నారు, మహాదేవ జశ్రుత్వ కేశవోవ అచ్చమబ్రవీత్ విద్యతే కారణం రుద్ర తత్సర్వం కథయామితే. ఓ పరమేశ్వర, రుద్ర కపాల మోచనాపాయం గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పారట. యోసౌ మమాగ్రతో దివ్యో హ్రదః పద్మోత్పలైర్యుతః ఏన తీర్థవర పుణ్యో దేవగంధర్వ పూజితః ఏతస్మిన్ ప్రవరే తీర్థే స్నానం శంభో సమాజర స్నాతమం మాత్రశ్చ సాధ్యేవ కపాలం పరిమోక్ష్యతి తతః కపాలీ లోకే చాఖ్యాతో రుద్ర భవిష్యతి కపాలమోదయేత్యేమా తీర్థం చేదం భవిష్యతి. బ్రహ్మహత్యా దోషం ఎప్పుడైతే తొలగిపోయిందో వెంటనే పరమేశ్వరుడు పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థన చేసి, స్వామి ఈ కపాలమోక్షం కూడా, ఈ కపాలం నా చేతికి అంటికిపోయింది, దాని యొక్క వృత్తాంతాన్ని కూడా తెలియపడతామని చెప్పి శ్రీమన్నారాయణుని ఎప్పుడైతే కోరాడో వెంటనే స్వామివారు చెబుతూ ఉన్నారు, నాయన పరమేశ్వర ఇదిగో నా ఎదుటనే ఉంది చూడండి, పద్మోత్పలములతోటి పద్మము ఉత్పలములతోటి నిండి ఉన్నటువంటి ఈ దివ్య సరోవరంలో మీరు స్నానం ఆచరించండి, పరమ పవిత్రమైనటువంటి తీర్థం ఇది, దివ్య గంధర్వముల్లో చేత సేవించబడినటువంటి క్షేత్రం ఇది, దీనిలో స్నానం ఆచరించిన వెంటనే మీకు కపాల మోచనం కలుగుతుంది అని చెప్పారట. ఏవక్తః సురేశేన కేశవేన మహేశ్వరః కపాలమోచనే ప్రశ్నో వేదోక్త విధినామునే. కపాలం మోక్షం నుండి కలగాలి అంటే ఈ పద్మోత్పలంతో ఉన్నటువంటి దివ్యమైనటువంటి సరోవరంలో ఎప్పుడైతే మీరు స్నానం ఆచరిస్తారో ఆ వెంటనే మీకు ఆ కపాలం నుండి విముక్తి కలిగి ఆ కారణం చేత మీరు కపాలి అని కూడా పిలువబడతారు అని చెప్పి పరమేశ్వరుడికి పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు చెప్పాడట. వెంటనే స్వామివారు చెప్పినట్లుగా స్నాతస్య తీర్థే త్రిపురాంతకస్య స్నాతస్య తీర్థే త్రిపురాంతకస్య పరిత్యుతం హస్తతలాత్కపాలం
नामना बभूवाद कपाल मोजनम सर्तीर्थवर्यम भगवत प्रसादात। नारद परमेश्वर केशवुड़ चप्पन आ कपाल मोचन तीर्थ विद्युक्त स्नानमाचरी अकड़ तन अरचे की अंटकने ब्रह्म कपाल पुर्रि वेंटने स्नानम चेसाडो अभी तिरिगी आ पुर्रि कास्ता ऊड़ पड़िपोयिंदट तत्प्रसादम वलन भगवत प्रसादम वलन अभी कपाल मोचन तीर्थंगानु पवित्र क्षेत्रंगानु कूडा अय्यिंदय्या। आ रोजु नुंडि मीरु कूडा ई रोजु नुंडि आ रोजु नुंडि मोत्तं ई युगांतमंता कूडा पूर्तयिपोयिनप्पटिकी कूडा तिरिगी मरला युगालन्नी प्रारंभमैना कूडा ई योक्क सूर्यचंद्रुडु गतिदप्पिना रुद्रुडु ब्रह्मदेवुडु श्रीमन्नारायणुडु मुग्गुरु ओकटे काबट्टि वारिकि कपाल मोचन वृत्तांतान्नि తెలియపరిచారు। ఆ కపాలం చక్కగా పురికాస్త ఊడిపడిపోయింది। ఆ పరమేశ్వరుడికి ఆ రోజు నుండి కపాలి అనేటువంటి నామం సార్థకమైంది। పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం కాబట్టి అక్కడ స్నానం ఆచరించవయ్యా అని చెప్పాడట। స్నానం ఆచరించాడు పరమేశ్వరుడు। ఎప్పుడైతే స్నానం ఆచరించారో పద్మోత్పలంలో ఆ పుర్రె ఊడిపడిపోయిందో ఆనందంగా ఉన్నారు। ఇదే వృత్తాంతాన్ని మనకి శ్రీ వెంకటాదల మహాత్య అంతర్భాగమైనటువంటి వామన పురాణంలో వింశోధ్యాయం అనగా 20వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్ఫుటంగా మనకి తెలియపరిచారు వేదవ్యాస మహర్షి వారు। వెంకటాదల మహాత్యం అంటే చాలా విశేషమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి క్షేత్రం కాబట్టి ఆ వెంకటాదల మహాత్మ్యంలో అనేక రకమైనటువంటి పురాణములోని గాథలన్నీ కూడా ఉన్నాయి। స్వామివారిని ఏ ప్రకారంగా ఎవరెవరు సేవించారో ఉంది। మన వామన పురాణంలోని అంతర్భాగమైనటువంటి దారిలో కూడా ఈ కపాల మోచన వృత్తాంతాన్ని వెంకటాదల మహాత్మ్య అంతర్భాగమైనటువంటి వామన మహాపురాణంలో వింశోధ్యాయంలో ఉంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది పురాణం చెబుతోంది। అటువంటి కపాల మోచన వృత్తాంతాన్ని వినటువంటి అందరికీ కూడా సకల శుభములు సకల ఆయుష్యులు కూడా కలగాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నాం। ఈ ప్రకారంగా నారదుల వారికి పులస్త్య మహాముని చెప్పారు ఒక్కొక్క పురాణములలోనూ కూడా ఒక మహర్షి ద్వారా పరమేశ్వరుడు మనందరికీ కూడా అందించినటువంటి దివ్య రాజ్యం ఇది। ఈ రాజ్యాన్ని గ్రంథాన్ని ఇందులో ఉన్నటువంటి విషయాలను ఎవరైతే ప్రతినిత్యము కూడా పఠనం చేస్తారో శ్రవణం చేస్తారో వారందరికీ కూడా సకల విధములైనటువంటి దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి। కాబట్టి ఈ కపాలి వృత్తాంతం మహా విశేషమైనటువంటి వృత్తాంతంగా మనకి వామన మహాపురాణం చెబుతోంది। అటువంటి వృత్తాంతాన్ని వినటువంటి ఈ స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారికే కాకుండా శ్రీ వెంకటేశ్వర ప్రసార వాద్యం ద్వారా సేవిస్తున్నటువంటి భక్తులకు గాని అవకాశం ఉన్నటువంటి వారికి గాని అందరికీ కూడా విన్న వారికి కన్న వారికి చూసిన వారికి చేసుకున్న వారికి సమస్తమైనటువంటి జీవకోటందరికీ కూడా ఈ నారాయణ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పదే పదే కలగాలని చెప్పి స్వామివారిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం। ఈ ప్రకారంగా నారద మహర్షికి పులస్త్య మహాముని వారు వివరించారు ఏవం కపాలి సంజాతే దేవర్జే భగవాన్ హరః అనేన కారణేన అసౌ దక్షిణేన నిమంత్రితః। ఆ రోజు నుండి కూడా కపాలి అనేటువంటి విశేషమైనటువంటి నామధేయం పరమేశ్వరుడికి సంప్రాప్తించింది అంటూ ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే చెప్పాడో ఈ వృత్తాంతాన్ని పదే పదే ఎందుకు చెబుతున్నామంటే ఈ వామన పురాణంలో ఉన్నటువంటి కపాల వృత్తాంతం చాలా విశేషమైనటువంటిది। దక్షుడు యజ్ఞానం చేయడం కోసం సంకల్పం చేయడం పరమేశ్వరుణ్ణి ఆ పార్వతీదేవిని శచీదేవిని ఇద్దరిని కూడా పిలవకపోవడం ఎందుకయ్యా అంటే అతని యొక్క చేతిలో కపాలం ఉంది కాబట్టి పిలవలేదు అని చెప్పి
ఆ కపాల మోచన వృత్తాంతాన్ని కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నారు వేదవ్యాస మహర్షి వారు. అటువంటి క్షేత్రంలో ప్రతినిత్యము కూడా మనం కూడా స్వామివారిని సేవిస్తూ సకల విధములైనటువంటి సౌఖ్యములన్నీ కూడా పొందుతూ స్వామివారిని పదే పదే మనసారా ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రతినిత్యము కూడా గ్రంథ పఠనం చేయాలి. ఎందుకయ్యా అంటే తెలిసో తెలియకో భగవన్నామ సంకీర్తనాన్ని ఒక్కసారి మనం ఆలపించినట్లయితే మనకి సమస్తమైనటువంటి పుణ్యము కూడా సంప్రాప్తిస్తుంది అని చెప్పి పురాణం చెబుతోంది. అలాగే భాగవతంలో దశమస్కందంలో పోతనామాత్యుల వారు అంటారు శ్రీమద్ భాగవత మహాపురాణంలో కూడా నీ పద్యావలులాలకించు చెబులన్ నీ పద్యావలులాలకించు చెబులన్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరంబని చేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులన్ నీ పాదముల సంత మృక్కి శిరముల్ నీ జేబకై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరేజ పక్షేత్రణా. స్వామి నీ పద్యములను అంటే నీ యొక్క గాథను విలే చెవులు మాకు ప్రసాదించవయ్యా. నీ యొక్క కీర్తనని ఆలపించే ఈ నాలుకను మాకు ప్రసాదింపజేయవయ్యా. నీ సేవ చేసుకోవడం కోసమే ఈ హస్తములు పాదములు రెండూ కూడా నీ సన్నిధికి వచ్చి నిన్ను సేవించుకోవడానికి హస్తాలు రెండూ కూడా ఉపయోగపడేటట్లుగా చేయవయ్యా. నీ మూర్తిపై నిన్ను చూసే మార్గాన్ని చూపులు చూడడం కోసం ఈ రెండు కన్ను నిన్ను చూడటం కోసం ఉపయోగించవయ్యా. నీ పాదముల చెంత నిన్ను మ్రక్కడానికి ఈ శిరస్సును మాకు ప్రసాదింపజేశావు కాబట్టి ఆ భాగ్యం మాకు కలగజేయవయ్యా. నీపై చిత్తాన్ని ఉంచు మనకి ముందు అని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే మనస్సు చంచలమైన ఉంటుంది కదా, అందువల్ల ముందుగా చిత్తాన్ని నీపై ఉంచవయ్యా. నీ బుద్ధులు అంటే నీ యొక్క గుణగణములు విలే బుద్ధి మాకు ప్రసాదించవయ్యా. నీరేత భద్రేక్షణ అంటూ పోతనామాత్రుల వారు ప్రార్థన చేసినట్లుగానే మనం కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పరమేశ్వరుడు ఏ ప్రకారంగా అయితే కపాల మోక్షాన్ని పొందాడో మనం కూడా సమస్తమైనటువంటి పాపముల నుండి కూడా విముక్తులమయ్యి ఈనాడు అత్యంత రమణీయంగా ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో స్వామివారి చెంత అందున భానువాసరం సప్తాస్పరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం. శ్రీనివాసుని అంశమైనటువంటి ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఆరోగ్యప్రదమైనటువంటి ఆ భాస్కరునికి నమస్కారం చేయాలి. మనం నారాయణ నమస్కారం చేసుకుంటూ భక్తిపూర్వకంగా ఈ వామన మహాపురాణంలోని వృత్తాంతాన్ని మనందరం కూడా ఆకర్ణిస్తూ స్వామివారికి భగవంతుని యొక్క సన్నిధిలో ఈ ప్రకారంగా మనందరం కూడా వామన పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో వివరించినటువంటి విశదీకరించినటువంటి తెలిపినటువంటి పంచత్రింశోధ్యాయంలోని శ్వేతద్వీపవాసినటువంటి సిద్ధ కృతులందరూ కూడా సేవించిన ప్రకారంగా మనం కూడా శ్వేతవరాహకల్పవాసి అయినటువంటి ఆ శ్రీనివాస స్వామి వారికి భక్తిపూర్వకంగా ఈ స్తోత్రాన్ని స్వామివారికి విన్నపిస్తూ స్వామివారికి సమర్పణ చేద్దాం అందరం కూడా చక్కగా. ఓం నమో వెంకటేశాయ అధా శ్రీవామన పురాణే వామన పురాణే క్షేత్రఖండే క్షేత్రఖండే శ్రీ వెంకటాచల మహాత్మ్యే వెంకటాచల మహాత్మ్యే పంచత్రింశోధ్యాయే పంచత్రింశోధ్యాయే శ్వేతద్వీపవాసీ శ్వేతద్వీపవాసీ సిద్ధకృతా సిద్ధకృతా భగవస్తుతిః భగవస్తుతిః వామదేవ చక్రాజ్యైర్ సుష్టుపస్తం ప్రణమ్యేషం
प्रणम्येशम् श्वेतद्वीपा निवासिनः निवासिनः सिद्धाः सिद्धाः यम् विष्णुमाद्यम् पुरुषम् पुराणम् देवा नमस्यन्ति शुभोरुबाहुम् नतास्मतम् देवम् अजम् सुरेशम् विश्वस्य कर्तारम् अनादिमूर्तिम् येनैव दंष्ट्राग्र समुद्धृताधरा विभर्ति विश्वम् ससुरासुरेन्द्रम् नतास्मतस्मै वरदाय पुंसे सर्वात्मनः अशेष विभूतिधायिने येन मण्डम् सकलं महीयसा व्याप्तं त्वयेकेन सुरारिघातिना त्वं त्वां नतास्मात् अच्युतमीडितारः वयं विभुम् लोकविभूतिहेतुम् येनान्तकाले जगते तदादिना ग्रस्तं त्वया अक्षयशक्तिरूपिणा ज्ञानैकदृश्यम् परमार्थतत्त्वम् सम्बालरूपम् प्रणमामनित्यम् येनादिकाले विभुनामहीयसा स्वनाभिपद्मान्तरूपेतमण्डलम् विसृष्टमस्तु स्वपदात्मलीलया त्वं त्वां नतास्मात् अमरलोकनाथ येनेदमण्डम् बहुशो विभूतम् दुरात्मभिः एत्यवरैः सुघोरैः निहत्य दैत्यान् सहसा महारणे संरक्षितम् तं प्रणमामि नित्यम् जानन्ति यन्नैव पितामहाद्याः परमं पदं नैव वयं च नान्ये त्वं तत्पदम् वृद्धिविनाशहीनम् रक्षस्वचास्मान् भगवन् प्रसीद श्रीवामनपुराणे क्षेत्रखण्डे श्रीवेङ्कटाचलमहात्म्ये पञ्चत्रिंशोऽध्याये श्वेतद्वीपवासी सिद्धकृता भगवस्तुतिः। ఈ ప్రకారంగా శ్రీమన్నారాయణుని పదే పదే మనసా వాచ కర్మణ ధ్యానం చేస్తూ ఈ స్తోత్రాన్ని స్వామివారి సంత స్తుతించే భాగ్యం కలగజేసినందుకు స్వామివారికి పదే పదే శిరస్సు వంచి పాదావందనం చేస్తూ సాష్టాంగ ప్రణిపాతం చేస్తూ క్షమాప్రార్థనాది భగవత్ సమర్పణాన్ని మనం స్వామివారికి కలిసి సేవిద్దాం. అధ క్షమా ప్రార్థన यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव
नारायण नमोस्तुते। अद भगवत् समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधये दिनाम् श्रीवेङ्कट निवासाय श्रीनिवासाय मङ्गलम्। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్ బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు। Oh।